షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన కమిట్మెంట్ కేవలం మాటల కమిట్మెంట్ కాదండి, ఆయన ఎప్పుడు చేసి చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా సాధికారత అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనేది, దానికి ఒక ఉదాహరణ నేనే. నాకు పెళ్ళైనప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అండి, నేను 19 సంవత్సరాలే. ఆయన నేను నా కలలో విజయం సాధించాలని ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేవారు. నేను పై చదువులు చదవటానికి అమెరికాకి వెళ్ళటానికి ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళాను పెళ్ళైన తర్వాత నేను అమెరికాకి పై చదువుల కోసం. అదే కాకుండా బయటకు వెళ్ళి వేరే కంపెనీలో వేరే పరిశ్రమల్లో పనిచేయాలన్నా కూడా ఆ ఎక్స్పోజర్ కోసం కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా కంపెనీని నడుపుకెళ్తున్నానంటే, అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఆయన విజన్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ, ఆయన అమ్మలు కానివ్వండి లేకపోతే అవ్వలు కానివ్వండి అక్క చెల్లెలు కానివ్వండి వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్, ఆయన హార్డ్ వర్క్ అంతా. అదే కాకుండా ఏ కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్లో నేను పనిచేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అదే కంపెనీలో నారా లోకేష్ గారు కూడా పనిచేయటం జరిగింది ఇంతకుముందు. ఆ కంపెనీలో ప్రతిరోజు మేము మహిళా రైతుల స్టోరీస్ గురించి వినేవాళ్ళమి చూసేవాళ్ళమి. రాత్రి పగలు గ్రామాల్లో మహిళలు కష్టపడి పాలు ఉత్పత్తి చేసి మా కంపెనీకి అందిస్తే వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా చూసేవాళ్ళమి. ఆదాయంతో పాటు వాళ్ళకి కేవలం డబ్బులే కాదు కానీ వాళ్ళ గ్రామంలో వాళ్ళ సొసైటీలో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ విలువ కూడా చాలా పెరిగేది. ఇది చూసి మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ కలిగింది. మేము కూడా ముందు ఏం చేసినా కూడా మహిళల మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, మహిళలకి ఒక ఆదాయం వచ్చేలా చూడాలి అని అప్పుడే మేము డిసైడ్ అయిపోయాము. ఏ సాటిస్ఫాక్షన్ ఏదైతే అప్పుడు వచ్చేదో దానికన్నా మించి ఎక్కువ సాటిస్ఫాక్షన్ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ సక్సెస్ ద్వారా మాకు కలుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారి విజన్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి, అదే కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనేది. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మీకు అందరు తెలిసిందే లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు మన మంగళగిరిలో. చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, మన కుప్పం లాంటి సీటు లేకపోతే హిందూపూర్ లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది. మీరు చూస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రతిరోజు మంగళగిరిలో చాలా కష్టపడుతున్నారు, చాలా కమిటెడ్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా ఆయన మంచి ఐడియాస్ కోసం ఆయన 29 ప్రోగ్రామ్స్ సంక్షేమ ప్రోగ్రామ్స్ పథకాలు ఇక్కడ నడపడం జరుగుతుంది. అందులో కొన్ని చెప్పాలంటే స్త్రీ శక్తి ఒకటి, అదే కాకుండా నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది, అది కూడా దళితుల ఇళ్లలో వాళ్ళ పెళ్లికి కూడా చాలా సపోర్ట్ చేయటం, తాలిబొట్టు కూడా అందించడం జరుగుతుంది. అదే కాకుండా అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు, ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్య సేవలు ఇవ్వటం జరుగుతుంది, లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ద్వారా
ఎంతో చేయటం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.